ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టాపిక్. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం వైరస్ గురించి. వైరస్ ఏదైనా జీవిలో ప్రవేశిస్తేనే ఇది బతకగలుగుతుంది. ఈ వైరస్ మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది, అది ఏ విధంగా వ్యాప్తి చెందింది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వైరస్లు ఏవైనా సరే మొదటగా జంతువుల నుంచి కానీ లేదా జంతువుల నుంచి పాకడానికి కానీ మొక్కలకైతే మొక్కల నుంచి మొక్కలకు వ్యాప్తి చెందుతాయి. ఎలాగంటే ఎలాగైతే కీటకాలు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వెళ్తాయో, జంతువుల నుంచి జంతువుల మీద కీటకాలు ఉంటాయి కదా, రక్తాన్ని పిలిచే పురుగులు కానీ ఇలాంటివి జంతువుల నుంచి జంతువులకు పాకుతూ ఉంటాయి. సో ఈ విధంగా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. అలాగే మనుషులకు కూడా మనం లైంగిక సంబంధం ద్వారా సంక్రమించే అనేక రకాల వైరస్లలో కూడా ఈ హెచ్ఐవి అనేటువంటిది కూడా ఒకటి వ్యాప్తి చెందుతుంది అన్నమాట. అలాగే కొన్ని వైరస్లు మనం తినే ఆహారం ద్వారా కానీ లేదా నోటి ద్వారా కానీ లేదా నీళ్ళ ద్వారా కానీ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఒకసారి ప్రవేశించిన తర్వాత ఈ వైరస్ మన రక్తంలోని కణజాలాల్లోకి ఎలా ప్రవేశిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వైరస్ అనేటువంటిది ముందుగా శరీరంలోని ఒక కణంలోకి ప్రవేశించి ఆ కణంలోకి దీని ఆర్ఎన్ఏ కానీ లేదా డిఎన్ఏ కానీ మన దానిలోకి ఇంజెక్ట్ చేసి దాంట్లో ఉన్న వైరస్ని డెవలప్ చేస్తుంది అన్నమాట. ప్రోటీన్ యూజ్ చేసుకొని అది వ్యాప్తి చెందిస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది ఈ కణాల్లోకి ప్రవేశించేటప్పుడు కొన్నిసార్లు ఈ కణం విచ్ఛిన్నమైపోయి వైరస్ వివిధ రకాలు వ్యాప్తి చెంది వైరస్ తొందరగా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కొన్ని రకాల వైరస్లు చాలా చిన్నగా అంటే చూడ్డానికి ఈ మామూలు బ్యాక్టీరియాలో వందో పర్సెంట్ అనమాట, చాలా చిన్నగా ఉంటాయి. చూడ్డానికి వీటిని ఆప్టికల్ మైక్రోస్కోప్ల ద్వారా మాత్రమే వీటిని చూడగలం. అందుకే ఈ వైరస్లని బయాలజిస్టులు జీవరూపంగా కూడా భావిస్తారు అన్నమాట. అంటే ఈ వైరస్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి పునరుద్ధరణ చెందుతాయి అన్నమాట. అయితే కొన్ని రకాల వైరస్లు విస్తృతంగా ఒక జాతి మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. కొన్ని రకాల వైరస్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి, అందుకే ఇవి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం కూడా చాలా తొందరగా ఉంటుంది అన్నమాట. ఇవి ఎంత దూరంగా ఉంటే అంత తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి ఏది ప్రాణులేని జీవిలో పాటు విడిగా ఉంటే ఇవి బతకలేవు కాబట్టి ఎక్కువ కాలం వీటిని అడ్డుకట్ట వేయాలి అంటే వీటి ప్రాణం ఉన్న వాటికి దూరంగా ఉంచాలన్నమాట. అందుకని వైరస్లని ప్రాణం ఉన్నవాటికి లేని వాటికి మధ్య లింక్గా వీటిని సపరేట్గా చూస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ టాపిక్. మన వైరస్ మరిన్ని విషయాలు మళ్ళీ కలుసుకుందాం. అంతా